తదుపరి వృషభ రాశి శ్రీ ప్లవరామ సంవత్సరంలో వృషభరాశి యొక్క గోచార ఫలితములు ఈ వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారికి అదేవిధంగా రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదముల వారు ఈ వృషభరాశి కిందకి వస్తారు కనుక ఈ వారు ఈ సంవత్సరం యొక్క ఆదాయం రెండు ఖర్చు అనగా వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరం ఈ రాశివారికి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ సంవత్సరం గురుడు కుంభరాశి యందు ఉండును అనంతరం వక్రించేసే మకర రాశి యందు తదుపరి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఒకటి లఘాయితూ పదివ దశమ స్థానమునందు కుంభరాశి యందు సంక్రమించును కనుక ఈ రాశివారికి ఈ సంవత్సరం ప్రారంభముల ఘాయతు అన్ని విధములుగా యోగదాయకంగా నుండును ఈ రాశివారికి ధన గౌరవాదులందు ఏ విధమైన లోటు ఉండదు మరి స్థిరాస్తి అభివృద్ధి కలిగి ఉంటారు మరి దైవ కార్యక్రమంలో పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు మరి నూతన వ్యక్తులతో స్నేహలాభము కలుగుతుంది వివాహాది శుభకార్యములు గృహంలో చేస్తారు మరియు వాహన యోగ్యత అంటే ఏదైనా వాహనం కొనుక్కునే యోగ్యత కలిగి ఉన్నారు మరి కుటుంబంలో సౌఖ్యము కుటుంబ శాంతి చేకూరును తలంచిన కార్యక్రమంలో ఎందు జయము ఏదైనా అనుకుంటే ఆ కార్యక్రమంలో ఎందు జయముకు సమకూర్చును మరి అన్ని రంగముల వారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశివారికి ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు అనగా చర్మ సంబంధమైన బాధలు మరియు దురదలు తిమ్మిర్లు కొద్దిగా చిన్న అనారోగ్యం కలిగే సమస్యలు ఉన్నాయి కాబట్టి ముందుగా కొద్ది జాగ్రత్త పడితే మంచిది విద్యార్థులకు ఈ సంవత్సరం ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది కనుక ఎంత కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు ఇక్కడ విధి అందు కృషి పెడితే వారికి అభివృద్ధి కలుగుతుంది ఎంత చక్కగా విద్యార్థులు కృషి పెట్టి చదివితే అంత ఫలితం కలుగుతుంది కనుక విద్యార్థులు మీ యొక్క విద్యపై కృషి పెట్టాలి అదేవిధంగా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు కూడా కొన్ని జరిగే అవకాశం కనిపిస్తుంది మరి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అదేవిధంగా స్థిరత్వం అంటే ఉన్న దగ్గర పర్మనెంట్ అవ్వడం కానీ లేదా ఇంకొక చోట కానీ చక్కటి ఉద్యోగం లభించి అక్కడే స్థిరత్వం పొందడం కానీ ఈ రాశి వారికి జరుగును అదేవిధంగా ఈ సంవత్సరం వ్యవసాయం చేసేవారికి ఈ వ్యవసాయస్తులకు ఈ సంవత్సరం రెండో దశ పంట అంటే తొలకరి పంట రెండో తొలకరి పంటని చాలా చక్కగా పండే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా రుణములు చేసేవారు ఈ సంవత్సరం రుణ విముక్తి అంటే అప్పులు ఏదైనా ఇంతకుముందు ఏదైనా చేస్తుంటే ఈ సంవత్సరం వా అప్పులు పోయి చక్కగా సుఖ సంతోషాలతో బ్రతికే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని విధములుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మంచి హోదా గల వ్యక్తులతో స్నేహ సంబంధాలు పెరిగి వ్యాపారం పెరిగే అవకాశం కనిపిస్తుంది మరియు ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీలకు అన్ని విధములుగా యోగ్యదాయకమని చెప్పవచ్చును ఈ సంవత్సరం స్త్రీలు మంచి ఆభరణాలు కొనే అవకాశం ఉంది చక్కటి అలంకార వస్తువులు ఆభరణాలు కొనుక్కున్నట్టు జరుగుతుంది మరియు ఈ స్త్రీలు కూడా ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్టే ఉంటే వారికి మంచి ఉన్నతమైన ప్రమోషన్తో కూడిన బదిలీలు కానీ ఉన్న దగ్గర స్థిరత్వం కానీ పొందే అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ రాశివారికి మొత్తం పేద యోచించగా రాహు కేతు గురు దోష పరిహారములకు ఈ సంవత్సరం కొన్ని జపములు చేసుకుంటే మంచిది మరియు ఈ రాశివారు రాహుకేతు దానములు రాహుకేతు పూజలు ఉపవాస దీక్షలు పాటించినా చాలా చక్కటి జీవితం ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం మీద యోచించగా ఈ సంవత్సరం ఈ రాశివారికి సమఫలము అనగా సంవత్సరంలో ఒక సఖము మంచి ఫలితములు సఖము సామాన్యమైన ఫలితములు కలిగి ఉండు మొత్తం మీద యోచించగా ఈ సంవత్సరం ఈ రాశివారికి మంచి చెడు కంటే మంచే ఎక్కువగా కనిపిస్తుంది అందువలన ఈ రాశివారు రావుకేతులు పూజలు మరియు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చును